అని చెప్పామని ఆ కార్యక్రమానికి నిర్పించారు అని మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేశారు. సో రెండు రకాలుగా రెండు బ్యాచ్లు ఇంకా వేరే ఇతర స్టేషన్లకి కూడా మూడు నాలుగు బ్యాచ్లు అరెస్ట్ చేసి తరలించారు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. స్వేచ్ఛ చేసి చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగ ప్రకారంగా కార్యాచరణ ఉంటుందని మొదట్లోనే ప్రకటించాం. చట్ట విరుద్ధంగా మేమేమి చేయం కాబట్టి అసలు వాళ్ళు ఒక సెమినార్ ప్రజాస్వామ్యయుతంగా మేము ఇంటర్నల్గా సెమినార్ జరుపుకొని సెమినార్ నుంచి బయటికి వెళ్తున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇప్పటికీ అర్థం కాదు. సెమినార్లు మేము అన్నం కూడా ఎవరు భోజనం కూడా చేయలేదు. సెమినార్ల నుంచి డైరెక్ట్ వచ్చాం. నీళ్లు భోజనాలు కూడా ఇంకా ఇవ్వలేదు. అందరం ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో చట్టాన్ని పాలించాల్సిన పోలీసులే చట్ట విరుద్ధంగా వ్యవహరించడం అనేది శోచనీయం. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్కు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి వేలాది మందిని అరెస్ట్ చేసి రకరకాల పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుంది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళను ముందస్తుగా అరెస్ట్ చేయడం ఇది మాత్రం ఖచ్చితంగా చాలా వ్యతిరేకమైన చర్య. కేసీఆర్ ప్రభుత్వం దీని మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మీద మీరు చర్యలు తీసుకోకుండా రాజ్యాంగాన్ని కాపాడే శక్తుల మీద రాజ్యాంగం కొరకు పనిచేసేటటువంటి ఉద్యమకారులను మీరు ముందుగా నిర్బంధించడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఈ నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈ పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం శోచనీయమైన అంశం. స్వేచ్ఛ జేఏసీ తరఫున జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆ ప్రోగ్రాం అయిపోయి బయటకు వస్తున్న సందర్భంలో కనీసం లంచ్ కూడా చేయకుండా నేరుగా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని ఇక్కడ దిగంబర్ కాంబ్లయ్య దాదా గారిని మరి విజ్ఞానదర్శిని రమేష్ సార్ గారిని వారితో పాటు దాదాపు ఒక 15 మంది వ్యక్తులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం ప్రస్తుతానికి. చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా అరెస్ట్ చేయబడ్డ వ్యక్తులు. భోజనం కూడా చేయలేదు. చాలా వయస్సు ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. తను ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉన్నారు డీటెయిల్స్ రాసుకోవడం జరుగుతుంది. ఉన్నారు